మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఇంటిని మనం చాలా పవిత్రంగా భావిస్తాం, ఇంటికి ఎక్కువ విలువనిస్తాం. ఇప్పుడు మనం పూజా గది గురించి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. ఆ జాగ్రత్తలు కొన్ని లక్ష్మీప్రదమైన వస్తువుల గురించి, ఆ వస్తువులను పూజా గదిలో పెడితే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి వస్తువు చెక్క కొవ్వం. ఇది మనందరికీ తెలుసు, కానీ ఈ రోజుల్లో ప్లాస్టిక్, స్టీల్వి వాడుతూ ఉన్నారు. వీటిని కాకుండా చెక్క కొవ్వం వాడాలి, ఎందుకంటే ఈ కొవ్వం లక్ష్మీదేవిని కోరుకుంటుంది. చెక్క కొవ్వాన్ని లక్ష్మీదేవి అంశ కింద భావిస్తారు, కాబట్టి ఈ చెక్క కొవ్వాన్ని పూజ గదిలో పెట్టాలి. రెండవది లక్ష్మీ గవ్వలు. గవ్వలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే గవ్వల చప్పుడు వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ఈ గవ్వలను వెండి లేదా రాగి పాత్రలో, అంటే గిన్నె లేదా గ్లాసులో పెట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టడంతో ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. మూడవ వస్తువు స్వస్తిక్ గుర్తు. ఈ స్వస్తిక్ గుర్తును ఇంట్లోని ప్రధాన ద్వారానికి లేదా పూజా గదిలో ఉంచితే ఎన్నో ధన సంపదలు కలుగుతాయి, ఇంకా శుభం కలుగుతుంది. ఇవే కాక లక్ష్మీదేవికి ఇష్టమైన ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి. అవి చెక్కతో చేసిన పిల్లన గోబి, నెమలి పించం, నీళ్లతో ఉన్న రాగి పాత్రలు, గులాబీ పువ్వులు, తామర పువ్వులను పూజా మందిరంలోని లక్ష్మీదేవి దగ్గర పెట్టడంతో ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనకు ఉంటాయి. దీనితో మీకు ఎన్నో సిరి సంపదలు, శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.